2020-21 ఆర్థిక సంవత్సరంలో జరిపిన వ్యాపార సంస్కరణల కార్యాచరణల ప్రణాళిక ప్రకారం సులభతర వాణిజ్యంలో మన రాష్ట్రం అగ్రస్థానం కైవసం చేసుకుంది అధ్యక్ష. 2018-19 సంవత్సరంలో మన రాష్ట్ర వ్యవసాయ రంగ సమ్మిళిత వార్షిక వృద్ధి రేటు 8.3% పన్నెండవ స్థానంలో ఉండగా ఈరోజు మన రాష్ట్రం 13% వ్యవసాయ రంగ సమ్మిళిత వార్షిక వృద్ధి రేటుతో 6వ స్థానంలో ఉన్నాం అధ్యక్ష. డాక్టర్ వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా పథకాన్ని రైతులందరికీ వర్తింపజేసిన మొదటి మరియు ఏకైక రాష్ట్రం మన రాష్ట్రమే అధ్యక్ష. 13,05,000 మంది రైతులకు సేవలను అందిస్తూ మన రైతు భరోసా కేంద్రాలు ప్రపంచ బ్యాంకుచే ప్రశంసలు అందుకున్నాయి. ఇథియోపియా, బంగ్లాదేశ్ మరియు వియత్నాం దేశాల నుండి వచ్చిన ప్రతినిధులు మన రాష్ట్రంలో రైతులకు విత్తనం నుండి అమ్మకం వరకు అందజేస్తున్న భరోసాను చూసి తమ తమ దేశాల్లో అనుకరించాలనుకుంటున్నారు. సూక్ష్మ నీటిపారుదల పద్ధతి అమల్లో మన రాష్ట్రం 2వ స్థానంలో ఉంది. అంతేకాకుండా దేశంలోని మొదటి 15 జిల్లాల్లో 6 జిల్లాలు మన రాష్ట్రం నుంచే ఉన్నాయి అధ్యక్ష. భారతీయ వ్యవసాయ పరిశోధన సంస్థ ICAR జాతీయ అరటి పరిశోధన సంస్థల నుండి ఎగుమతి కార్యకలాపాలకు గాను ఉత్తమ రాష్ట్ర అవార్డును మన రాష్ట్రం గెలుచుకుంది. 2019 సంవత్సరానికి ముందు 387 మెట్రిక్ టన్నుల అరటిని మాత్రమే అగుమతి చేయగా నేడు 1,67,000 మెట్రిక్ టన్నులను అరటి ఎగుమతులు చేస్తున్నాం అధ్యక్ష. మన రాష్ట్రం మొత్తం చేపల ఉత్పత్తిలో 30% వాటాతో మరియు మొత్తం సముద్ర ఆహార ఎగుమతుల్లో 31%తో దేశంలోనే ముందంజలో ఉంది. అందుకు ఫలితంగా 2023 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వంచే ఉత్తమ సముద్ర తీర రాష్ట్రంగా అవార్డు పొందడం జరిగింది అధ్యక్ష. పుంగనూరు పశువులను సంరక్షిస్తున్నందుకు గాను శ్రీ వెంకటేశ్వర పశు విద్యాలయం తిరుపతి భారతీయ వ్యవసాయ పరిశోధన సంస్థ ICAR నుండి బ్రీడ్ కన్జర్వేషన్ అవార్డును అందుకుంది. వ్యవసాయ మార్కెట్ కమిటీల్లో షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగల వెనుకబడిన తరగతులకు చెందిన మహిళలకు 50% రిజర్వేషన్లు కల్పించిన ఏకైక రాష్ట్రం మన రాష్ట్రమే. జాతీయ ఆహార భద్రతా చట్టం అమల్లో మన రాష్ట్రం 3వ స్థానంలో ఉంది. మన రాష్ట్రం నేడు అంకుర సంస్థల అభివృద్ధికి దోహదపడే వాతావరణాన్ని కలిగి ఉంది. కొత్త సూక్ష్మ చిన్న మరియు మధ్యతరహా సంస్థల రిజిస్ట్రేషన్లు 2020 సంవత్సరంలో 65,174 నమోదు కాగా నేడు 2023 సంవత్సరంలో ఈ రిజిస్ట్రేషన్లు 7,20,000కు పెరిగాయి. దేశంలో 5% వాటాతో మహిళల యాజమాన్యంలోని సూక్ష్మ చిన్న మరియు మధ్యతరహా సంస్థల అభివృద్ధి పరంగా మన రాష్ట్రం 7వ స్థానంలో ఉంది. 2017 సంవత్సరానికి 1,17,000 మంది సూక్ష్మ చిన్న మరియు మధ్యతరహా సంస్థలు ఉపాధి పొందుతుండగా ఉద్యమ్ పోర్టల్ కింద ఈ ఉపాధి కల్పన 2023 సంవత్సరం నాటికి గణనీయంగా పెరిగి ఈ తరహా సంస్థలకు 27,45,000 మంది ఉద్యోగులకు ఉపాధిని పొందుతున్నారు. మన రాష్ట్రం 1 జిల్లా 1 ఉత్పత్తి కింద ఉప్పాడ జమదాని చీరలకు బంగారు బహుమతిని పొందడమే కాకుండా చేనేత ఉత్పత్తుల కింద మరో 4 అవార్డులను అందుకుంది. ప్రధానమంత్రి పట్టణ ఆవాస్ యోజన కింద ఉత్తమ పనితీరు అవార్డును మన రాష్ట్రం అందుకుంది. అదేవిధంగా మన రాష్ట్రానికి చెందిన 3 లబ్ధాలు గౌరవనీయులైన ప్రధానమంత్రి గారి నుండి ఉత్తమ గృహ నిర్మాణ అవార్డులను అందుకున్నారు. మైక్రోసాఫ్ట్, జిందాలు, రిలయన్స్, అదానీ, లారెన్స్, అదేవిధంగా TCS, ఇన్ఫోసిస్, హీరో మోటార్కాప్, యొకహామా, గ్రాసిము, గ్రీన్కో ఎనర్జీ వంటి అనేక దిగ్గజ పరిశ్రమలు గత 4 సంవత్సరాల్లో మన రాష్ట్రంలో గణనీయంగా పెట్టుబడులు పెట్టాయి. మన రాష్ట్రం 2022 సంవత్సరానికి గాను అత్యంత ప్రసిద్ధి పర్యాటక ప్రదేశాల జాబితాలో 3వ స్థానంలో ఉంది. విశాఖపట్నంలోని ఋషికొండ బీచ్ అత్యంత పర్యావరణ అనుకూలమైన బీచ్గా బ్లూ ఫ్లాగ్ లేబుల్ను పొందింది. 2023 సంవత్సరానికి గాను ఉత్తమ పర్యాటక గ్రామంగా లేపాక్షి గ్రామం కేంద్రం ప్రభుత్వ అవార్డు పొందింది. మన రాష్ట్రం క్లీన్ మరియు గ్రీన్ పునరుత్పాదక ఇంధనం ద్వారా సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను ప్రోత్సహించడం, పునరుత్పాదక విద్యుత్ కొనుగోలు బాధ్యతలు నెరవేర్చడం, ఇంధనం మరియు మౌలిక సదుపాయాల వినియోగంలోని అనే 3 అంశాలకు గాను మన రాష్ట్రం 15వ ఎనర్షియా అవార్డు 2023 కింద 3 అవార్డులను అందుకుంది. పాలసముద్రంలో అత్యాధునిక వసతులతో నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్ అండ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ నార్కోటిక్స్ నాసిన్ను ప్రాంగణాన్ని స్థాపించడంతో మా ప్రభుత్వం మద్దతునిచ్చింది. 500 ఎకరాల విస్తీర్ణంలో ఈ ప్రధాన కార్యాలయంలో కేంద్ర, రాష్ట్ర మరియు భాగస్వామ్య దేశాల్లోని రెవెన్యూ సర్వీస్ ఆఫీసర్ సామర్థ్యం పెంపుకు శిక్షణను అందించడం జరుగుతుంది. గ్రామ పంచాయతీల థిమాటిక్ అప్రోచ్, హెల్దీ విలేజ్ ద్వారా సుస్థిర అభివృద్ధి లక్ష్యాల స్థానికీకరణ కోసం పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో 2024 జనవరి 3 రోజున మూడు రోజుల జాతీయ శిక్షణ శిబిరాలను తిరుపతిలో నిర్వహించింది. 2023 ఫిబ్రవరిలో తిరుపతిలో ఇండియా ఎలక్ట్రానిక్స్ అండ్ సెమీకండక్టర్స్ అసోసియేషన్ భాగస్వామ్యంతో
డిఫెన్స్ ఎలక్ట్రానిక్స్ మరియు సెమీకండక్టర్ ఇన్నోవేషన్ సమావేశం నిర్వహించడం జరిగింది.